తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన ప్రతి రైతును వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ తెలిపారు. ఉప్పలగుప్తం అల్లవరం మండలాల్లో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ విస్తృతంగా పర్యటించి భారీ వర్షాలకు తీవ్రంగా దెబ్బతిన్న వరిచేలను పరిశీలించారు. రేళ్ళుగడ్డ, సన్నవిల్లి, ఎంట్రుకోన, భీమనపల్లి తదితర గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేసి నష్టపోయిన అన్నదాతలకు మంత్రి విశ్వరూప్ భరోసానిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం జగన్ నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం అందించాలన్న ధ్యేయంతో ఉన్నారని, రైతులు ఆందోళన పడవద్దన్నారు. నష్టపోయిన ప్రతి ఎకరం నమోదు చేసి నష్టపరిహారం అందిస్తామని మంత్రి విశ్వరూప్ రైతులకు హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వంలో ఏ ఒక్క రైతు కంటకన్నీరు పెట్టనివ్వమని, వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. తక్షణం పంట నష్టంపై అంచనా వేసి డిసెంబర్ 15లోపు నివేదిక అందించి 31లోగా రైతులకు పరిహారం పంపిణీ చేస్తామని, రైతులకు 80% సబ్సిడీతో విత్తనాలు అందిస్తామన్నారు. పలువురు రైతులు తమ ఇబ్బందులను మంత్రి విశ్వరూప్ కు విన్నవించుకున్నారు. ఆయన వెంట పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. ఇటీవల నివార్ తుఫాన్ కారణంగా భారీ నుంచి అతి భారీ వర్షాల వల్ల కోనసీమ రైతాంగం తీవ్రంగా నష్టపోవడం జరిగింది. ప్రధానంగా మాది టైల్యాండ్, లేట్గా మా వీళ్ళంతా కూడా వరేయడం జరిగింది. మావన్నీ కూడా ఇంకో 15 రోజులు అయితే తప్ప క్రాప్ కట్టింగ్ రావు. అటువంటి పరిస్థితుల్లో గత వారం రోజులుగా కూర్చున్నటువంటి ఎడతెరపులేని వర్షం వల్ల మొత్తం రైతాంగం అంతా కూడా పండిన పంట పూర్తిగా తెరువులు తలపిస్తున్నాయి. అక్కడ వరిచేలన్నీ కూడా ఈ మండలంలో దాదాపు 3100 ఎకరం, ఒక 10 హెక్టార్ల వరకు అంటే 250 ఎకరాల వరకు క్రాప్ కట్టింగ్ అయింది. మిగిలింది మొత్తం అంటే 99% పూర్తిగా డామేజ్ అయ్యి రైతులు తీవ్ర నిరాశతో ఉన్నారు. మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రైతు పక్షపాత ప్రభుత్వం, మొన్న కేబినెట్లో కూడా చెప్పడం జరిగింది. ఈ ఎన్యూమరేషన్ అంతా కూడా డిసెంబర్ 15 లోపల ఎన్యూమరేషన్ పూర్తి చేసి డిసెంబర్ నెలాఖరుకే మొత్తం నష్టపరిహార నష్టం అంతా కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చెప్పారు. కాబట్టి ప్రతి నిత్యం కూడా నిన్న కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులను అప్రమత్తం చేయడం జరిగింది. నష్టపోయిన ప్రతి ఎకరాన్ని కూడా రికార్డ్ చేయడం జరుగుతుంది. నష్టపోయిన ప్రతి రైతుని కూడా ఆదుకోవడం జరుగుతుంది. ఇదే మా జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కోసం ఇప్పటిదాకా ఎన్నో కార్యక్రమాలు చేశారు. రాబోయే రోజుల్లో కూడా రైతులు ఎవరు కూడా ఆధారపడవలసిన పని లేదు. తప్పనిసరిగా ఈ ప్రభుత్వం రైతులని ఆదుకుంటుంది.